కృష్ణా బోర్డు నేడు హైదరాబాద్ లోని జలసౌధలో సమావేశం కానుంది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్ ను బోర్డుకు అప్పగింతపై చర్చించనుంది. బోర్డు నిర్వహణ, రెండు రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై సమావేశంలో చర్చించనున్నారు. రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై ఉన్న 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ, ఏపీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. కృష్ణా బోర్డు నేడు హైదరాబాద్ లోని జలసౌధలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. కాసేపట్లో జలసౌధలో కేఆర్ఎంబి సమావేశం జరగనుంది. పర్టికులర్ గా కృష్ణా నదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులు, పర్టికులర్ గా శ్రీశైలం, నాగార్జున సాగర్ బోర్డులను ఏపీకి అప్పగించేటువంటి అంశంపై లేదా కేఆర్ఎంబికి అప్పగించేటువంటి అంశంపైన ఇవాళ ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. బోర్డు నిర్వహణకు సంబంధించి రెండు రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై కూడా ఇవాటి సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై ఉన్నటువంటి 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలంటూ గతంలో కేంద్ర జలశక్తి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా నీటి వాటాలు తీరేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నీటి వాటాలు పర్టికులర్ గా తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్నటువంటి నీటి వాటాల పరిస్థితి పైన క్లారిటీ వచ్చేంత వరకు ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితిలో అప్పగించబోమంటూ ఇప్పటికే తెలంగాణ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ప్రస్తుతం శ్రీశైలంలో ఏపీతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వమే పర్యవేక్షణ చూస్తుంది. సో దానిలో భాగంగా ప్రాజెక్టులకు బోర్డుకు అప్పగించేటువంటి అంశంలో తెలంగాణ ముందు చుట్టూ కూడా సిస్టమ్ ఇలా ఉంటుంది. ముందు కృష్ణా నదిలో ఉన్నటువంటి వాటా పర్టికులర్ గా తెలంగాణకు రావాల్సినటువంటి టీఎంసీలు కావచ్చు, లేకపోతే నిష్పత్తి ప్రకారం కావచ్చు, వీటిపైన తెలంగాణకు రావాల్సినటువంటి వాటా విషయంలో కేఆర్ఎంబి నుండి స్పష్టత వస్తే గనక అప్పుడు ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి బోర్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిని కూడా కేఆర్ఎంబికి ఇచ్చేందుకు తెలంగాణ పట్టుబడుతుంది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేవలం తాత్కాలికంగా మాత్రమే నీటి కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి గరిష్టంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు అఫీషియల్ గా జరగలేదు. అప్పట్లో తాత్కాలికంగా తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయింపు జరిగింది. ఆ తర్వాత అదే కొనసాగుతూ వస్తుంది. దీనిని బట్టి నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలనుకున్న డిమాండ్ తెలంగాణ ముందు నుంచి నిలవరించుతా ఉంది. దానికి అనుగుణంగా ఇవాళ సమావేశంలో వారు మరోసారి తెలంగాణ తరఫున ఎలాంటి అంశాలు ప్రధాన ఏజెండాగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారన్న మాత్రం చూడాలి. కాసేపట్లో నీటి కేటాయింపులు అంశము, ప్రాజెక్టుల అప్పగింత, తదితర ఇష్యూస్ పైన కేఆర్ఎంబి సమావేశానికి తెలంగాణ నుంచి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యేటువంటి అవకాశం అయితే